వాట్ ఇస్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మైక్రో జాంబీ అపోక్లిప్స్. సో నాకైతే తెలుసు ఇది పారాసైట్ ఇంకా మనకి హార్డ్ కోర్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి, కానీ మెయిన్ ఛానల్ వల్ల నాకైతే మధ్యన అసలు ఖాళీతో ఉండట్లేదు. సో అందుకనమాట అర్థం చేసుకోండబ్బా, హార్డ్ కోర్ అయితే ఇంకా లేట్ అవ్వచ్చు ఎందుకంటే నా ఫస్ట్ మెగా ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను నేను. సో ఇంకా లేట్ అవ్వచ్చు ఓకే. అండ్ ఈ లోపు ఏమైనా కుదిరితే చిన్న వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను ఏదో ఒకటి. ఒక్క నిమిషం ఆగండి, ఎప్పట్లాగానే వీళ్ళైతే ఎక్కువ కాల్ చేస్తున్నారో రండి రా. ఆ డోర్కి తగిలి బల వస్తుందా సౌండ్ ఇది? ఓకే, సో ఎక్కువ అమౌంట్ మనకైతే షార్ట్నెస్ లేవన్నమాట, సో అది ప్రాబ్లం. కమాన్, లేకపోతే కాసేపు వీళ్ళది తగ్గించేద్దామా నాయిస్, ఎందుకంటే మీకు నేను చూపించాల్సినవి అయితే చాలా ఉన్నాయి ఈరోజు. సో కాసేపు తగ్గించేస్తేనే బెటర్ అనుకుంటా వీళ్ళ నాయిస్. ఓకే, కొంతమంది అయితే లేపేసి ఆల్రెడీ చూసారు కదా, కాకపోతే వస్తూనే ఉంటారులే. అండ్ ఈ చెస్ట్లో మనకైతే టర్రెట్స్ ఉన్నాయి, ఇంకా మనకి క్యామో కూడా ఉంది దానికి సంబంధించింది. ఇది మొత్తం కూడా నేనైతే దేవుడి దగ్గర నుంచి తీసుకున్నాను, ఎందుకంటే దీన్ని నేను క్రాఫ్ట్ చేయగలను, కాకపోతే దానికి కావాల్సిన థింగ్స్ ఉంటాయి కదా అవి మనకి ఈ వరల్డ్ అయితే దొరకవు, ఎందుకంటే ఇది ఒక కస్టమ్ వరల్డ్ కాబట్టి అన్నీ మనకైతే స్పాన్ అవ్వ అనమాట. సో దానివల్ల అయితే ఇంకా తీసుకోవాల్సి వచ్చింది. సో ఇంకా ఎలాగో తీసుకున్నాం కాబట్టి ఎక్కువ తీసుకున్నాను నేను, చూసారు కదా. ఇది మొత్తం కూడా యామో అనమాట. సో గ్రానైట్స్ ఉన్నాయి, చాలా బాగుంటుంది ఓకే. ఇవే మనకు వచ్చేసి వెపన్స్ అనమాట, మెయిన్గా చెప్పాలంటే ఇవి ఈ మూడు ఇంకా ఉన్నాయి. సో నెక్స్ట్ స్టెప్స్లో చూద్దాం మిగతావి. సో ఫస్ట్ అయితే మీకు క్రాఫ్టింగ్, అన్నీ నేనైతే క్రాఫ్టింగ్ చేస్తాయి, ఈ వీడియో ఒక 1.5 అవర్ పడుతుంది. సో అందుకే జస్ట్ ఒక చిన్నది మాత్రం చేయబోతున్నాను ఈరోజు, ముందైతే చూద్దాం ఆగండి. మొత్తం ఏం చేయలే బట్ కొన్ని అనమాట, 1, 2, 3, 4. ఓ ఎస్, చూసారు కదా ఇలాంటివి ఒకటి తీసుకుందాం ప్రస్తుతానికి, ఎందుకంటే నా దగ్గర ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇలా అనమాట, కాబుల్ స్టోన్ మాత్రం తీసుకుందాం సరిపోద్ది. సో 4 సైడ్స్ అయితే ఇది పెట్టాలన్నమాట కాబుల్ స్టోన్. అండ్ ఆ తర్వాత అయితే మనకి వుడ్, ఇది కూడా అంతే 4. నెక్స్ట్ వచ్చేసి సెంటర్లో ఇది అనమాట. సో ఇదే మనకైతే బేసు టీఆర్ 1 అనమాట. మన దగ్గర అయితే టీఆర్ 5 వరకు కూడా ఉంది, కాకపోతే అవన్నీ అయితే క్రాఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు. సో చెప్పాను కదా చాలా అంటే చాలా ఇంపార్టీ అందుకే చేయట్లా. సో ఇదైతే మనకి ఇంకా ఎంట్రీ లెవెల్ అనుకోవచ్చు అనమాట. అండ్ దీనికి బుల్లెట్స్ వచ్చేసి కాబుల్ స్టోన్వి, ముందు మీకు పెట్టి చూపిస్తా ఆగండి ఎక్కడ పెట్టాలి కాకపోతే. అండ్ ఇక్కడ ఒక్కొక్కసారి అయితే స్పాన్ అయిపోతున్నారు జాంబీస్, ఎలా వస్తున్నారు కూడా నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ పెడదామా లేకపోతే ఇంకొక బ్లాక్ కాల్ చేసి పైన పెడదామా అంటే ఇలా అనమాట బయటికి. దీన్ని తీసేద్దాం ఆగండి, ఇక్కడ పెడదాం. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇదన్నమాట, కమాన్ దీన్ని మనం అయితే తిప్పాలి. సో ఛార్జ్ చేయడానికి అనమాట, ఫుల్గా తిప్పేద్దాం ఆగండి. అండ్ ఇదే మనకైతే దీనిది ఛార్జ్ అనమాట, ఫుల్ చేసేద్దాం ఆగండి దీన్ని. ఇంకా మనకైతే చాలా ఉన్నాయి అన్నమాట చెస్ట్లో, సో వాటికైతే మనం సోలార్ పవర్ అయితే పెట్టబోతున్నాం, నైట్ అయితే పనిచేయబోయి. బుల్లెట్స్ అయితే ఇవే ప్రస్తుతానికి కాబుల్ స్టోన్. దీనిపైన బేసిక్ ఏదో పెట్టాలి ఇదన్నమాట, అటు సైడ్కి ఫేస్ చేసి ఉంటుందా ఇది ఓకే. సో ఇది దేన్ని కూడా షూట్ చేయట్లేదు ఎందుకో నాకు అయితే అర్థం కావట్లేదు. మరి ఒకరిని లోపలికి పిలిచి చూద్దామా అండి, రారా లోపల రా. ఎస్ అది షూట్ చేస్తుంది, చేస్తుంది అనుకుంటా కదా. ఓరి నాయన ఏంటి చేసేది, ఎస్ 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 1 చేస్తుంది ఆల్రెడీ, కాకపోతే లో అనుకుంటా ఇది బాగా. ఎస్ మీకు అనిపిస్తుంది అది రావడం, కాకపోతే కాబుల్స్టోన్ కదా చాలా అంటే చాలా తక్కువ తగులుతుంది డ్యామేజ్ వీడికి. అరే వచ్చావా లేదో, నా క్రాస్ మొత్తం కూడా నాశనం చేసావు. ఎస్ ఈసారి లోపల చూద్దాం, కాబుల్స్టోన్ కనుక అయిపోతే ఇది షూట్ చేసినట్టు, లేకపోతే లేనట్టు షూట్ చేసింది పక్క చేసింది. కానీ మనకి అల్ట్రా లో అనమాట డ్యామేజ్, వీడు చూడండి వచ్చాడు లేదో పెంట్ చేసి పడేసాడు మొత్తం. ప్రస్తుతానికైతే అలా పెట్టేసా, ఇంకా మనకైతే ఎలాగో అవసరం లేదు ఇవి, వీటిని ఎందుకు పడేసా సర్లే ఏదో ఒకటి. జాంబీ లోపల తీసుకొచ్చాను అప్పుడే పనిచేసింది అన్నమాట, మేబీ బేస్కి బయట పెడితే బెటర్ ఏమో దీన్ని చూద్దాం. కానీ చెప్పాను కదా ఇంకా మనకైతే చాలా ఉన్నాయి, దీన్ని నేను రిమూవ్ చేస్తే బెటర్ ఏమో, కానీ ఇక్కడ నుంచి అవుతుందిలే తెలీదు, రేంజ్ సరిపోకపోవచ్చు. ముందైతే వీటిని తీసుకెళ్ళిపోదాం అండి, ఇవేమో అవసరం లేదు ప్రస్తుతానికి. ఇవైతే మనకు అవసరం బట్ చాలా క్లమ్జీగా ఉంది, ఫస్ట్ నేను అయితే ఇన్వెంటరీని సెట్ చేసుకోవాలి. బ్లడ్ మూన్ ఏం కాదు కదా, లేదులే ఎందుకంటే మనం ఇప్పుడు పెట్టబోయేదానికి ఖచ్చితంగా సోలార్ పవర్ అయితే కావాలి. సో అట్లీస్ట్ ఛార్జ్ చేయడం అనమాట, ఫస్ట్ మనం స్లీప్ వేసిస్తే బెటర్ జాంబీస్ రాకముందే. థ్యాంక్ యూ. ఓకే ఈసారి వీటిని నేను తీసుకుని బయటకు వెళ్ళిపోతాను, ముందైతే వీటిని తీసుకెళ్ళిపోదాం. అండ్ ఆల్సో సోలార్ది ఉంటుంది ఎక్కడో, సోలార్ ఎస్ సోలార్. అండ్ మిగతావి అయితే మనం తర్వాత తీసుకెళ్దాం ఓకే, ఎందుకంటే ముందు వీటిని నేను ఛార్జ్ చేయాలి మళ్ళీ మనకి నైట్ అయ్యేలోపు. ప్రస్తుతానికి అయితే ఎవరు లేరులే. దేని పెడదాం, డైమండే పెడదామా ఓకే, ఎందుకంటే మనకి ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది అండ్ ఆల్సో ఎక్కువ డ్యూరబిలిటీ కూడా. ఇక్కడ ఒకటి
ఇక్కడ ఒకటి నైస్. అండ్ ఈసారి మనకి టర్రెట్స్ కూడా కావాలి, కాకపోతే ముందు వీటికి యాడన్స్ ఉంటాయి అన్నమాట. సో యాడన్స్లో మనం చేసేది ఇప్పుడు సోలార్, మీకు అది కనిపిస్తుందా పైన ఉంటుందన్నమాట. దానిపైన మన టర్రెట్స్ పెట్టిన తర్వాత మీకు అయితే తెలుస్తుంది. సో రేంజ్ ఇలాంటివి అయితే తర్వాత చూసుకుందాంలే. ఒక పని చేద్దామా అంటే ప్రస్తుతానికి అయితే తీసేద్దాం. సో తీసేదనమాట ఈసారి అయితే పైన పెడదాం, ఎందుకంటే కింద జాంబీస్ ఎప్పుడైనా సరే రావచ్చు, అండ్ వాటిని కూడా డెస్ట్రో చేస్తే మాత్రం పెద్ద దెబ్బ అయిపోతుంది మనకి. సో అందుకే ఇక్కడ వీటిని రిమూవ్ చేస్తే బెటరు. మొత్తం తీసేస్తున్నా రిస్కే, కాకపోతే ఎలాగో మనకి సర్వైవర్స్ అయితే లేరు కాబట్టి, ఉన్నారులే బయట ఉన్నారు కాకపోతే. చూసారు కదా ఇక్కడ, ఎస్ వాడు ఇంకా షూట్ చేస్తూనే ఉన్నాడు. అందుకే మనం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇంకా. సో 1 2 కమన్, ఇక్కడ ఎందుకన్నా అవట్లా 2, ఈ రెండు సరిపోతాయి ఇక్కడ నన్ను అడిగితే. సో అప్గ్రేడ్స్లో నేను అయితే తీసుకుంటున్నాను యాక్యురసీది, ఎందుకంటే మిస్ అవ్వకుండా షార్ట్స్ని కొడితే మాత్రం మనకైతే యామో మిగులుతుంది కాస్త. దీంట్లో డ్యామేజ్ బూస్ట్, ఎందుకంటే తొందరగా అయిపోతారు అన్నమాట. సో దాని గురించి అండ్ యాడన్స్లో వచ్చేసి డ్యామేజ్ బూస్ట్ అండ్ ఆల్సో సోలార్ పవర్ అప్గ్రేడ్లు అయితే మనకి యాక్యురసీ అనమాట. ఇవి మూడు వరకు పెట్టుకోవచ్చు అనుకుంటా, నో ఓకే 4 పెట్టుకోవచ్చు, ఇది మాత్రం ఒకటే అవుతుంది. ఎస్ సోలార్ మనకి ఎన్ని ఉన్నా ఒకటే కదా. గ్రెనేడ్ లాంచర్, గంటరేట్ అండ్ ఆల్సో రాకెట్ లాంచర్. ఈసారి రాకెట్ లాంచర్ పెడతామా దీనికి? ఎస్ రాకెట్ లాంచర్ ఒకటి అండ్ ఆల్సో గ్రెనేడ్ లాంచర్ కూడా ఒకటి పెడితే బెటరు. ఇన్వెంటరీ కాస్త క్లమ్జీగానే ఉంది నాది. రాకెట్ లాంచర్ ఇక్కడ ఒకటి, ఎస్ పైన అయితే రెండు ఇలా పెట్టాము. పక్కన కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే మనకి ఇన్వెంటరీ యాడ్ చేయడం ఇలాంటివి అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా గంటరెట్ ఇక్కడ ఒకటి అండ్ ఆల్సో ఇక్కడ కూడా. ఈ రెండు చూడడానికి అయితే ఒకలాగా ఉన్నాయా, మనం పెట్టింది కరెక్టేనా? అంతకీ ఎందుకైనా మంచిది, ఒకసారి తీసి చూద్దాం. ఎస్ అవే, ఈసారి మాత్రం కాస్త చూసి పెడదాం. గ్రెనేడ్ లాంచర్ దీనికి ఒకటి, దానికి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి రాకెట్ లాంచర్, ఇది ఫ్రంట్ పెడితే బెటర్ ఏమో. ఫ్రంట్ ఫ్రంట్ సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి గన్ టరెట్, ఇది పక్కన పెడితే బెటర్ ఏమో. ఇలాగా చూడడానికి అన్నీ ఒకలాగా ఉన్నాయి నాకైతే. సో ఇంకా వీటిని లోపల పెట్టచ్చు. నెక్స్ట్ ఇవి కూడా పెట్టేద్దాంలే, డైమండ్ ఒకటి సరిపోద్ది ఈరోజు. సో మిగతా మనం అయితే ఇంకా ఫ్యూచర్లో చూద్దాం. పవర్ ఎక్స్పాండర్ అయితే ఒకటి పెట్టాం దానికి. సో దీనికి కూడా మళ్ళీ ఇదైతే మనకి ఇన్వెంటరీ అనమాట. దీనికొకటి దీనికొకటి, ఇక్కడతో అన్ని స్లాట్లు కూడా ఫుల్ అయిపోయినాయి. ఇంకా వీటికి ఏమైనా అయితే ఫిల్ చేయడమే. చూసారు కదా మనకైతే ఫిల్ అయిపోతుంది ఇది మొత్తం కూడా పవర్తో. సో వన్స్ మనకి నైట్ అయిన తర్వాత అంటే జాంబీస్ కనుక దగ్గరకు వస్తే అప్పుడు ఉంటుంది వీళ్ళకి. సో ఏమోలు అయితే 3 రాకెట్ లాంచర్స్ పెడదాం, దీనికి కూడా 3 పెడదాం రాకెట్ లాంచర్స్. మిగతావి లోపల ఈ చిన్న బుల్లెట్స్ ఉన్నాయి కదా, ఇవైతే ఒక 6 తీసుకున్నా అండ్ ఇవి కూడా 6 తీసుకుందాం, ఎందుకంటే 3 దీంట్లో 3 దాంట్లో. మళ్ళీ 1 2 3 దీంట్లో 1 2, ఇవి ఒక 3 మళ్ళీ. ఓ నేను పెట్టలేను ఇలాగా, ఇవి ఎందుకో పెట్టడానికి అవ్వట్లేదు అబ్బా దీంట్లో. సరిపోయింది సర్లే, ఏదైతే అది ఉంది ప్రస్తుతానికి అయితే దీంతో మేనేజ్ చేద్దాం. మరి మేబీ అవి కాదనుకుంటాను అబ్బా మనకు కావాల్సింది. సర్లే ఇంకొక 6 ఇవి కూడా తీసుకుని ఫిల్ చేసేద్దాం, ఎందుకంటే ఏమో చాలా ఫాస్ట్గా అయిపోతుంది వీటిలోది. జాంబీస్ని చూడగలవు అవి, ఎందుకంటే రేంజ్ అయితే అంతలా కాదు. ఓ ఇక్కడ నేను పెట్టచ్చు కదా, మర్చిపోయా కావంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చులే. అయితే రాకెట్స్ పెడదాం ఇక్కడ, 1 2 3 4. నా దగ్గర అయితే ఉన్నవే తక్కువ, బట్ మొత్తం అన్నీ పెట్టేస్తాను ఓకే, ఎందుకంటే ఈ రోజు కనుక మీకు చూపిస్తే సరిపోద్ది ఇంకా. ఓ 32 మాత్రమేనా ఒక దాంట్లోకి? సర్లే ఇదైనా సరే వచ్చింది మనకి. దీంట్లో కూడా ఫుల్గా రాకెట్స్, ఈసారి రచ్చ మొదలైపోతుంది అనుకోకుండా. నైట్ పడాలి మామూలుగా ఉండదు, అయినా బ్లడ్ మనం కాదనుకుంటాలే. సో వస్తే ఈపాటికి మనకైతే నోటిఫికేషన్ రావాలి కదా, బట్ లేదు కానీ వస్తే బాగుండు, ఎందుకంటే వీటి పవర్ ఏంటి చూడొచ్చు అన్నమాట. కానీ చూడడానికి అయితే మాత్రం మామూలు గ్రేజీగా లేదు. కానీ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అబ్బా ఇది? నా హౌస్ బ్లడ్ మూన్ టైంకి వచ్చింది అనుకుంటా, క్రేజీ మొదలు పెట్టేసింది అబ్బా. ఊరా మాసిది అండ్ నాకు కూడా హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది ఇక్కడ కింద ఉంటే. దీని సంగతి ఏంటి మరి, ఇది బయట ఉన్న వాళ్ళని అంతగా చూడట్లేదు కదా. ఉంటుంది అబ్బా అయితే జాంబీస్కి గట్టిగానే ఉంటుంది, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఓకే. దాని పక్కనుంటేనే నాకు హెవీగా అవుతుంది డ్యామేజ్, అది కూడా ఇంత ఓపీ ఆర్మర్తో. చూద్దాం ఏకరగా వెయిటింగ్ అయితే మరి. కొన్ని బ్లాక్స్ పెట్టుకుని దూరం వెళ్దామా, ఎందుకంటే జాంబీస్ని షూట్ చేసినప్పుడు చూడాలి మామూలుగా ఉండదు. మొదలుపెట్టింది ఓకే, నేను కింద పడిపోకూడదు అబ్బా, అది మెయిన్ గోల్. పక్కొచ్చేద్దాం. ఓరి నాయన పడిపోయాను నేను, ఏం పర్లే ఏం పర్లే.
ఎక్కడ వరకు వచ్చేసిన చాలే. ఓ నాయనో, దీని రేంజ్ మామూలుది కాదు కదా. ఓకే, నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటా, కానీ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది ఎలా పడితే అలా తిరుగుతుంది అన్నమాట. నేను ఇక్కడ ఉంటా, ఓకేనా? సూపరు, ఒకసారి అలా చూడండి అబ్బా. సో ఈ రచ్చ చూపించడానికనే ఎన్ని రోజులు కూడా వెయిట్ చేసింది. కాకపోతే చూసారు కదా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే కన్ఫ్యూజన్ అది. సో నాకు కూడా వాటి వర్కింగ్ తెలుసుకోవడానికి టైం అయితే పట్టింది అన్నమాట. కానీ ఇప్పుడు మాత్రం చితక్ కొట్టేస్తుంది కదా, అసలు ఎక్స్పీ వస్తుంది దాని దగ్గర నుంచి నాకు. అవును, నాకు రెండెందుకు యాక్స్లు మొదలు పెట్టింగా. ఓ రే నాయను, వెనక్కి కూడా వస్తుంది కదా, నేను ఆ విషయం మర్చిపోయా. ఏమో అయిపోయిందండి, లేదే ఇంకా చాలా ఉంది. మరేంటి ప్రాబ్లం, పవర్ అయిపోయిందా ఏంటి లేకపోతే? ఓ పవర్ అయిపోయింది అబ్బా, ఇప్పుడు ఎలా మరి? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఓ ఇది షూట్ చేస్తుంది అబ్బా, చూసారా కాబుషన్ అయిపోతుంది. పర్వాలేదు అయితే, ఈసారి హ్యాండిల్ ఉంది కదా, ఇది పెట్టడం కదా ట్రై చేద్దాం. కానీ ఎక్కడ పెట్టాలి? ఓ దీనికి నేను పెట్టలేనా, మళ్ళీ మార్నింగ్ అయ్యే వరకు పెట్టాలండి. సర్లే దీన్ని ఇక్కడ పెట్టేద్దాం. పవర్కి సంబంధించి ఏమి ఉండదా మనకి. అన్నా ఈ బ్లడ్ మూన్ ఇంకా ఇలా కానివ్వాల్సిందేనా? ఓకే, మొత్తానికైతే చాలా వరకు ట్రై చేస్తా బట్ అవ్వట్లేదు. రాకెట్ లాంచర్ ఒకటి తెద్దాం, అండ్ ఆల్సో దీనికి సంబంధించి ఇదొకటి, అండ్ ఆల్సో ఇదొకటి. నెక్స్ట్ ఇది అవ్వదనుకుంటున్నాను నేను, ఎందుకంటే హైట్ ఎయిర్ అవసరం అన్నమాట. నో అవ్వట్లేదు, ఇంకా దీన్ని పెట్టి తిప్పడమే. ఓ కింద కూడా వెళ్తుంది అది, నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు అబ్బా అంత ఫాస్ట్గా అయిపోతుంది అని అనించి. లేకపోతే మార్నింగ్ ఇంకా కాసేపు ఛార్జ్ చేసి అప్లై చేసేవాళ్ళం. కానీ నాకేం తెలుసాబ్బా ఇంత ఫాస్ట్గా బ్లడ్ మూన్ వచ్చేస్తుందని. ఈ మధ్యన చాలా ఫాస్ట్గా వస్తుంది బ్లడ్ మూన్ అయితే, ఎందుకంటే 300 డేస్ ప్లస్ అయిపోతుంది ఇప్పటికే. సో అందుకనమాట 2 డేస్కి ఒకటి వస్తుంది అనుకుంటా బ్లడ్ మూన్ నాకు. సోలార్ ప్యానల్ తీసి రెడ్ స్టోన్ రియాక్టర్ ఏదో ఉంది మొత్తానికి, అది పెడుతుందా? దీన్ని మరి ఛార్జ్ చేసేది ఎలాగా, రెడ్ స్టోన్ దొన చేయాల్సింది. దీనికి కూడా తీసి పడేద్దాం అండి ఒకసారి. ఎస్ ఇది పెట్టేసా? ఓహో ఈ ఆమె ఇన్వెంటర్లో మనం అయితే రెడ్ స్టోన్ పెట్టాలంట. సూపరు, ఎందుకంటే చాలా ఉంది నా దగ్గర అయితే రెడ్ స్టోను. ఈసారి చూడండి దుమ్ము లేపేస్తా మామూలుగా ఉండదు వెళ్ళకి. కానీ ప్రతిసారి ఇలా పెట్టడం కూడా కష్టమేనా అబ్బా. అండ్ బ్లడ్ మూన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా అయిపోతుంది ఇంకా 35. ఓ మొదలైంది. సూపరు, ల్యాగ్ వస్తుంది తెలుసు ఎందుకంటే మనకి. ఊరి నాయనో ఎంతమంది పోతున్నారు చూడండి అబ్బా, క్రేజీ. బుల్లెట్స్ అండ్ ఆల్సో రాకెట్ లాంచర్ కూడా ఒకసారి పనిచేస్తుంది అనుకుంటా. మనం ఏం చేయక్కర్లా, అంతా అదే చేసుకుంటుంది. ఓ నాకు డ్యామేజ్ తగిలింది, అయిపోయిందా? ఆ బుల్లెట్స్ ఆ సౌండ్ అది, ఎస్ బుల్లెట్స్ ఎక్కడ షూట్ చేస్తున్నాయి, ఎందుకు ఎక్స్పీ డ్రాప్ అవ్వట్లా దీనివల్ల? అవునులే, ఎందుకంటే మనం కాదు కదా షూట్ చేసేది. ఇక్కడ మళ్ళీ వచ్చారనుకున్నా, లేదులే. దీని రేంజ్ కూడా కాస్త ఎక్కువే. దీనికి కూడా రెడ్ స్టోన్ అయితే పెట్టి చూద్దాం. 64 ఛార్జ్ అవుతుందా? ఎస్ ఛార్జ్ అవుతుంది, అది కూడా సూపర్ ఫాస్ట్గా. క్రేజీ అయిపోయాడు ఒక దెబ్బగా ఫసక్కబ్బా. సో న్యూక్ని కూడా మనం అయితే వాడక్కర్లేదు అనుకుంటా, నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా బాగా మీకు అయితే డెమోన్స్ట్రేట్ చేస్తాను. సో దీనికిగాను స్పెషల్గా మన బేస్ని అయితే రెడీ చేయాలి నేను ఇప్పుడు, అవసరంగా ఉండబోతుంది అనమాట నెక్స్ట్ ఎపిసోడ్ అయితే. ఎస్ నేను అయితే ఇంకా వర్క్ స్టార్ట్ చేసేస్తాను దాని గురించి. సో ఇది గైస్ మొత్తానికి రెడీ వచ్చేసి. సో చెప్పండి మన కొత్త వెపన్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే తెలియజేసిన ఎపిసోడ్ పక్కన లైక్ చేయండి, మన ఛానల్ కావాలి సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.